మధ్యాకాశములో బోర ధ్వనించగానే క్రీస్తులో మరణించిన వారు సజీవులైన మనము రూపాంతరం చెంది మధ్యాకాశములో ప్రభువుని కలుసుకొని పోచున్నాము. When the trumpet shall sound in the mid sky, all the people, those who are dead in Christ, will rise up, and we who are alive will go out and join with the Lord. ఆ దినమునకు సిద్ధపడాలంటే ఏం చేయాలి? What we should do to prepare for that day? యెహోవా దినము నుంచి ఉగ్రతను తప్పించుకొని ప్రభు యొక్క దినము కొరకు సిద్ధపడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? What we should do to escape the day of wrath and to prepare ourselves for the day of our Lord Jesus. దేవునికి స్తోత్రం. Praise be to God. మొట్టమొదటగా మారు మనసు పొందవలెను. Firstly, we should repent for our sins. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యంలో చదువుకుంటున్నాము. This we read in Romans chapter 7 and verse 10. మన పాపము నిమిత్తము సరియైన మారు మనసు పొంది మన పాపము నిమిత్తము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు సరియైన ఒక మనస్తాపం పొంది పాపం క్షమించబడుచున్నవే. When we repent for our sins with a true heart and confess them, then we shall be delivered and we shall have true repentance in our life. దేవునికి స్తోత్రం. Praise be to God. సరియైన మారు మనసు పశ్చాత్తాపాన్ని కలుగజేస్తున్నది. This true repentance will cause a great repentance in our heart. మన పాపముల అపరాధము నిమిత్తము కన్నీరుతో ప్రార్థించవలెను. We should pray with tears for all our sins and trespasses. ఈ సమయము మరలా మనకు లభించదు. We will never get this time again. అందుకని ఇప్పుడే ప్రభు ఆత్మ సెలవిచ్చున్నది ఆ ప్రభు దినము కొరకు నీవు మొట్టమొదటగా మారు మనసు పొందవలెను. That's why the spirit of the Lord is exalting us, saying that we should first prepare for the day of our Lord Jesus. For that we should repent for our sins. ఈ మారు మనసు అనే ఓ రక్షణ చాలా అలంకారమైనది. This repentance and this salvation is like an adorning for us. కీర్తన 149వ అధ్యాయము 4వ వాక్యములో, When we turn to Psalm 149 and verse 4, రక్షణ అలంకారమైనదని చదువుకుంటున్నాము. Here we read about the salvation, which is a beauty and adorning for us. ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును. For the Lord taketh pleasure in his people, he will beautify the meek with salvation. రక్షణ గొప్ప అలంకారము. This salvation is a great beauty and an adorning. సాధారణమైన అనుము కాదు ప్రియులారా, గొప్ప సౌందర్యము అలంకారం గల రక్షణ మనం పొందుకొంచున్నాము. This is not an ordinary experience, but we receive this salvation, which is like beauty and adorning for us. దానికంటే శ్రేష్టమైన అలంకారము నీటి బాప్తిస్మ. And more than that, a great adorning is the water baptism. దేవునికి స్తోత్రం. Praise be to God. దాని గురించి నిన్నటి దినమున మనం వినియున్నాము. And about this we have heard yesterday. సరియైన బాప్టిజం తీసుకొని పరలోక రాజ్యములో వారసులుగా మార్చబడవలెను. We should take the right baptism and we should become heirs of the kingdom of God. బాప్టిజం దేవుని నీతిని నెరవేర్చుట. And water baptism shows that fulfilling the righteousness of God. మత్తయి 3వ అధ్యాయం 15వ వాక్యములో యేసు ఈ నీతిని నెరవేర్చున్నాడు. When we read in Matthew's Gospel chapter 3 verse 15, Jesus Christ fulfilled this righteousness. దేవునికి స్తోత్రం. Praise be to God. రెండవది బాప్టిజం దేవుని ఆజ్ఞే ఉన్నది. And secondly, baptism is the commandment of the Lord. దేవునికి స్తోత్రం. Praise be to God. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చదువుకుంటున్నాము. This we read in Matthew chapter 28 verses from 18 to 20. దేవుని ఆజ్ఞే ఉన్నది. And it is the commandment of the Lord. మూడవది బాప్టిజం నిర్మలమైన మనస్సాక్షిని పొందుకొనుటకు. And thirdly, we see that baptism gives us a pure conscience. మొదటి పేతురు 3వ అధ్యాయము 21వ వాక్యములో చదువుకుంటున్నాము. This we read in 1 Peter chapter 3 verse 21. దేవుని కబడ నువ్వు సరియైన బాప్టిజం తీసుకున్నప్పుడు నీ పేరు జీవ గ్రంథమందు రాయబడుచున్నది. Dear child of God, when you take the right baptism, your name will be written in the book of life. దేవునికి స్తోత్రం. Praise be to God. నీ యొక్క జీవితము ఆ యొక్క ఆరంభమవుతున్నది. దెన్ ఓన్లీ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇస్ విల్ బి స్టార్టెడ్. ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడకపోయిన ఎడల అగ్నిగుండములో పడవేయబడను. అండ్ హూస్ ఎవర్ నేమ్ ఇస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, దే షాల్ బి పుట్ ఇన్ టు ద కాస్ట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వాక్యము. దిస్ వి రీడ్ ఇన్ రెవల్యూషన్ చాప్టర్ 13 వర్స్ 8. ఆ వాక్యం చదువు. గొర్రె జీవ గ్రంథములో ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నికుండములో పడవేయబడును. దేవునికి స్తోత్రం. ప్రైజ్ బి టు ద లార్డ్. ఈ పేరు జీవ గ్రంథమందు ఉన్నదా లేదా?
Is your name written in the book of life or no? నువ్వు సరియైన బాప్తిస్మ తీసుకున్న ఎడల నీ పేరు జీవ గ్రంథమందు వ్రాయబడుచున్నది. When you take the right baptism, your names will be written in the book of life. రెండవది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు నీ పేరు గొర్రెపిల్ల గ్రంథమందు వ్రాయబడుచున్నది. And nextly, when you receive the anointing of the Holy Spirit, your names will be written in the Lamb's book of life. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయమందు సరి అయిన అభిషేకంతో నింపబడినప్పుడు ఈ శరీరము మహిమగల శరీరముగా ఆత్మ మార్చుతున్నది. When we fill our body with the Holy Spirit and our body will become glorious. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. నా పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది, ధైర్యం గలవారు చేయతండి. Those who have courage saying that my name is written in the book of life can lift up their hands. కొంతమంది అటు ఇటు చూస్తున్నారు నా పేరు ఉందో లేదో, వాళ్ళు ఎత్తారు వీళ్ళు ఎత్తారు అని ఎత్తున్నారు, కానీ సరియైన మనసాక్షి వాళ్ళకి అనుమతించడం లేదు. Some are seeing here and there and they have a doubt whether their names are written in the book of life. That's why they are not able to lift up their hands. నా పేరు జీవ గ్రంథమని ఉన్నది అన్న ధైర్యం కలవారాలి చెప్పు. దేవునికి స్తోత్రం. Praise be to God.